మేమంతా సిద్ధం, యాత్ర ఏదైతే ఉందో దానికి బ్రేక్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే కంటిన్యూస్గా సిద్ధం, 4 సభలు పూర్తయిన తర్వాత మేమంతా సిద్ధం పేరుతో నియోజకవర్గాల వారీగా మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆయన చేస్తున్న యాత్రకు అనూహ్య స్పందన అయితే వస్తుంది. సిద్ధం సభలు ఎలా అయితే నిర్వహించారో మొత్తం 4 చోట్ల, అలాగే కూడా మేమంతా సిద్ధం సభలు కూడా అదే ఆదరణ, అదే స్థాయిలో లక్షలాదిగా జనం రావడం, ఒక్కొక్క చోట చాలా చోట్ల వాళ్ళ నుంచి వివరణ కోరడం, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు మైక్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడించడం, ఇవన్నీ కూడా బాగా సక్సెస్ అవుతున్నాయి, ఒక రకంగా బాగా వర్కౌట్ అవుతుంది. ఇటువంటి టైంలో ఒక స్మాల్ బ్రేక్ అయితే ఇచ్చారు. దీనికి కారణం ఏంటి అంటే మధ్య మధ్యలో రాజకీయ వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు నెల్లూరు మీద ఆయన ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో నెల్లూరు రాజకీయాలకు సంబంధించి కొన్ని కీలక సమావేశాలు కూడా పెడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే ఈ సమావేశాల్లో ఆయన కొన్ని మేనిఫెస్టోకి సంబంధించిన కొంత ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారట. ఎందుకంటే ఇప్పుడు మేనిఫెస్టో అనేది చాలా కీలకం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, వైసీపీ సారి ఎటువంటి సంక్షేమ పథకాలు అనౌన్స్ చేయబోతుందనే ఆతృత ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందుకంటే మేనిఫెస్టోని 2019లో నవరత్నాల పేరుతో విడుదల చేసి దాన్ని సక్సెస్ చేసి ఇమీడియట్గా అధికారంలోకి రాగానే ఒక్కొక్కటి ప్రజల దగ్గరికి చేర్చిన వ్యక్తిగా ఒక మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ బ్రేక్ వెనుక కారణం ఏంటి, ఉగాది దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఆ రోజు మేనిఫెస్టో ప్రకటిస్తారంటున్నారు కాబట్టి ఈరోజు బ్రేక్ తీసుకున్నారు అనేది చూద్దాం ప్రకటన ఎలా ఉంటుందో.